అందరికీ నమస్కారం అండి. ఇంట్లో ఉన్న స్త్రీని లక్ష్మీదేవి స్వరూపంగా అందరూ భావిస్తారు. ఇంట్లో ఉన్న స్త్రీ సంతోషంగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి శ్రీనివాసం ఉంటుంది. అలాగే ఆ కుటుంబం పైన తన యొక్క ఆశీర్వాదాలు కురిపిస్తుంది. కుటుంబంలో స్త్రీలు సంతోషంగా ఉండకుండా ఎప్పుడూ ఏడుస్తూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో అనేక కష్టాలు కలుగుతాయి. అలాగే స్త్రీలు చేసే కొన్ని పనుల వలన ఇంట్లో అనేక ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. ఇంట్లో ఉన్న స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు కనుక కొన్ని పనులు చేసినట్లయితే పేదరికము పోయి సంపద లభిస్తుంది, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది. నిద్రపోయే ముందు ఏ పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు ఇంట్లో స్త్రీలు కర్పూరము వెలిగించి ఆ కర్పూరం వెలుగుని ఇంట్లో మొత్తానికి చూపించాలి. ఇలా కనుక చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పడక గదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు ఉండవు. పౌర్ణమి రోజు రాత్రిపూట లక్ష్మీదేవి ఇంటి గుమ్మం వద్దకు వస్తుందని పురాణాల్లో చెప్పబడింది. అందువలన ఎప్పుడూ ఇంటి మెయిన్ డోరు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరింటి ముందైతే శుభ్రంగా ముగ్గులు వేసి గడపకు పసుపు రాసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో ఉన్న చీపురు సరైన స్థలంలో ఉందో లేదో చూసుకోవాలి. చీపురు కనుక నిటారుగా ఉన్నట్లయితే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది. చీపురు ఉపయోగించిన తర్వాత ఎవరి కాలు తగలని ప్రదేశంలో ఉంచాలి. అలాగే నిద్రపోయే ముందు ఇంట్లో ఉన్న చీపురు నేలపై అడ్డంగా ఉంచాలి. ఎట్టి పరిస్థితిలో కూడా నిటారుగా ఉంచకూడదు. శుక్రవారం రాత్రిపూట లక్ష్మీదేవి మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే సమస్యలన్నీ దూరమవుతాయి. ఆంజనేయ స్వామికి తమలపాకు అంటే ఇష్టము. అందువలన మంగళవారం రోజు ఒక తమలపాకు తీసుకొని దాని మీద పసుపుతో కానీ గంధంతో కానీ ఓం అని రాసి పసుపు కుంకుమ చేసి పూజ చేయాలి. ఈ తమలపాకుని 2 రోజులు పూజా గదిలోనే భద్రపరచాలి. తర్వాత తమలపాకు తీసి స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేస్తే చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. ఇంట్లో ఉన్న పూజ గది ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు. రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా దీపం వెలిగించి పడుకోవాలి. అలా వెలిగించలేని వారు ఒక చిన్న బల్బును ఎప్పుడూ పూజా గదిలో వెలిగేటట్లు అమర్చుకోవాలి. సుమంగళి స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా నుదుట కుంకుమతో నిద్రించాలి. ఈ నియమాన్ని ఏ స్త్రీ అయితే పాటిస్తుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు 100 ఏళ్ళు వర్ధిల్లుతుంది. శుక్రవారం రాత్రి సమయంలో ఇంటి గుమ్మం ముందు అష్టదళ ముగ్గును వేసి పడుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించటం జరుగుతుంది. లక్ష్మీదేవికి అష్టదళ ముగ్గు అంటే చాలా ఇష్టము. అందువలన అష్టదళ ముగ్గు వేసిన ఇళ్లలోకి లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుంది. కుబేరుడు అంటే సంపదకు దేవుడు. రాత్రి పడుకునే ముందు ఉత్తర దిక్కున నీళ్లు జల్లి శుభ్రం చేయాలి. ఉత్తర దిశ ఎంత శుభ్రంగా ఉంటే మన సంపద అంత పెరుగుతుంది. ఇల్లంతా సంపదతో నిండిపోయే అవకాశం ఉంది. ఎవరైతే తీరని కష్టాలతో సమస్యలతో ఎప్పుడూ బాధపడుతూ ఉంటారో వాళ్ళు రాత్రి నిద్రించే ముందు ఒక రాగి జంబులో నీటిని నింపి దానిపై ఒక ప్లేటు ఉంచి పూజా గదిలో ఉంచాలి. మరుసటి రోజు ఉదయము లేవగానే దేవుడిని తలుచుకుంటూ ఆ నీటిని తాగాలి. ఇది దేవుడి యొక్క ఆశీర్వాదంగా భావించాలి. ఇలా ప్రతిరోజు చేస్తే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 2 లవంగాలను ఇంట్లో కాల్చినట్లయితే ఆ పొగ వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. సోమవారం రాత్రి పడుకునే ముందు 1 గాజు గ్లాసులో రాళ్ల ఉప్పు వేసి అందులో కొంచెం పసుపు కుంకుమ కూడా వేసి ఎవరికీ కనిపించని ప్రదేశంలో ఉంచాలి. ఇలా దీన్ని 3 రోజులు ఉంచాలి. తర్వాత ఇంట్లో ఉన్న సింకులో కానీ ఎవరూ తిరగని ప్రదేశంలో కానీ ఆ ఉప్పును పడేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రతి శుక్రవారము స్త్రీలు రాత్రి పడుకునే ముందు ఇంటి గుమ్మం ముందు ఆవనూనెతో దీపం వెలిగించాలి. ఇలా దీపం వెలిగించటం వల్ల ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా బయటికి వెళ్ళిపోతుంది. స్త్రీలు నిద్రపోయే ముందు పూజా గదిలో అగరబత్తిని వెలిగించాలి. ఇలా చేస్తే చాలా మంచిది. అలాగే నిద్రపోయే ముందు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని నిద్రపోవటానికి 5 నిమిషాలు ఇష్టదేవాన్ని స్మరించుకోవాలి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించి పడుకోవాలి. సాధారణంగా నిద్రపోయే ముందు ఇంట్లో లైట్లన్నీ ఆఫ్ చేస్తాము. అయితే ఇంట్లో నైరుతి మూల ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు. అందువలన నైరుతి దిశలో బల్బ్ ఎప్పుడు వెలుగుతూ ఉండేటట్లుగా అమర్చుకోవాలి. నైరుతి దిశలో దీపం వెలిగిస్తే రాబోయే రోజులన్నీ అదృష్టకాలంగా ఉంటాయి. తొందరలోనే డబ్బు సంపాదించి ధనవంతులవుతారు. ఉదయము పూజ చేసేటప్పుడు ఉపయోగించిన పూలను రాత్రి పడుకునే ముందు తీసేసి పడుకోవటం మంచిది.
వాడిపోయిన పూలు పూజాగదిలో ఉన్నట్లయితే నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. నెగటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో అన్ని కష్టాలే వస్తాయి. అందువలన పూజకు ఉపయోగించిన పూలు, పూజా ద్రవ్యాలు ఏవైనా పూజాగదిలో ఉంటే అవి తీసేసి పడుకోవటం మంచిది. రాత్రి సమయంలో పడుకునేటప్పుడు తలను దక్షిణం వైపు, పాదాలు ఉత్తరం వైపు ఉండేలా పడుకోవాలి. ప్రతి శుక్రవారము ఇల్లు తుడిచే నీళ్లలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి ఇల్లు తుడుచుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది, అలాగే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా కలుగుతుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా గనక చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలే వస్తాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.